చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు. ఈరోజు జనులు చీకటిలో నడుస్తూ ఉన్నారు. ఎంతమంది దైవజనులు ఎన్ని మీటింగులు పెట్టినా, ఎన్ని టీవీ ఛానల్స్లో దైవజనులు దేవుని వాక్యాన్ని ప్రచురించినా వాటిని వినేవారు లేరండి, వాటిని పట్టించుకునేవారు లేరు, వాటి చొప్పున బ్రతికేవారు లేరు, వాటిని గైకొనేవారు లేరు. ఎందుకో తెలుసా? తర్వాత మాటలని చెప్పాడు ఏంటి? మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఎలాంటి దేశమట? మరణ ఛాయ. దేవుడు అన్నాడు పాపమునకు జీతం మరణం. ఈరోజు పాపం పెట్టిరగిపోతుందండి, పాపం పెట్టిరగిపోతుంది. ముక్కు పచ్చలారని బిడ్డల దగ్గర నుంచి ముసలివారి వరకు కూడా వారి క్రియలు, వారి తలంపులు, వారి ఊహలు శరీర సంబంధమైనవిగా మారిపోతూ ఉన్నాయి ఈరోజు. ఏ పేపర్లు చూడండి, మోసాలు. ఏ టీవీ ఛానల్లో చూడండి, యాసిడ్ దాడులు. ఈ భారతదేశంలో మనందరం కూడా పుట్టాం, భారతీయులుగా మనం ఉంటున్నాం. అయితే ఈరోజు ఈ భారతదేశం క్రీస్తుని గురించి ఏమనుకుంటుందో తెలుసా? ఆయన ఒక విదేశీ మతస్థుడు, ఆయన మన దేవుడు కాదు, ఆయన మనం ఎందుకు నమ్ముకోవాలి? అది మంది కాదు, మన మతం కాదు. మరణ ఛాయలు కలిగిన దేశం. పిల్లలు ఆలోచించండి అండి, ఏసయ్య ఒక దేశానికి సంబంధించిన వాడు కాదు, ఏసయ్య ఒక కులానికి సంబంధించిన వాడు కాదు, ఏసయ్య ఒక ప్రాంతానికి సంబంధించిన వాడు కూడా. ఆయన అన్నారు, భక్తుడు తెలియచేస్తూ అన్న మాట ఏంటి తెలుసా? యేసు క్రీస్తు అందరికీ ప్రభు. అందరికీ అండి, అందరికీ. ఆరిన నేల మీద బ్రతుకుతున్న ప్రతి మానవుడికి యేసు ప్రభువులు వారు ప్రభువు. ప్రపంచ దేశాలలో నట్టి నడి మధ్య ఉన్నటువంటి పాలస్తీనాలో ప్రభువులు పుట్టి అక్కడి నుంచి తన ప్రబోధనలో ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయాయండి. మతమైతే ఎప్పుడో ప్రపంచం అడ్డుకునేదే. మనసును మార్చిన మహోన్నతుని మాటలు గనుక ఖండాలు దాటి సముద్రాలు దాటి ప్రతి మనిషి గుండెల్లోనికి ఏసయ్య మాటలు వెళ్ళాయి ప్రిల్లర్. ఆయన మాటకున్నది శక్తి ఎంత గొప్పది, ఆయన జీవితమునకున్న శక్తి ఎంత గొప్పది. కానీ భారతదేశానికి వచ్చేసరికి ఏమనుకుంటూ ఉన్నారంటే, ఇది మనది కాదు. ఏమండి, ఆలోచించండి, యేసు ప్రభు అనగానే ఎందుకు విదేశీ దేవుడని మీరు అనుకుంటూ ఉన్నారు? ఈరోజు చాలామంది యవన బిడ్డలు ఫేస్బుక్ అని పొద్దున్న లేతే సెల్ఫోన్లో కంప్యూటర్లో ఏం చూసుకుంటారో తెలుసా? వాళ్ళు చదువుకున్న వాళ్ళు బాగా తెలుసు ఫేస్బుక్ ఎంతకు. ఆ ఫేస్బుక్ కనిపెట్టింది ఎవరో తెలుసా మీకు? ఎవరు చెప్పండి? మార్క్ జూబర్గ్ అనేటువంటి ఒక వ్యక్తి. ఇది మాత్రం మన ఇండియాలో కావాలి. ఫేస్బుక్తో వాదామా, మళ్ళీ సెవులో ఒకటి ఉంది మనకి, ఏంటిది? సెల్ఫోను కదా. ఎవరు కనిపెట్టారు సెల్ఫోను? గ్రహం బెల్. ఏ దేశస్తుడేనా? భారతదేశస్తుడా? కాదే. వేరే దేశంలో ఆయన సెల్ఫోను కనిపెడితే కావాలి, వేరే దేశస్తుడు ఆయన కంప్యూటర్ కనిపెడితే కావాలి, వేరే దేశస్థుడైనటువంటి ఆయన కారు కనిపెట్టినా కావాలి. ఏసయ్య వేరే దేశంలో పుట్టాడంటే ఆయన మనసు మారుస్తానంటే ఆయన మాత్రం ఆయన వద్దయ్య మాకు ఆయన వద్దు ఆ మనసు మార్చి ఆయన మాకొద్దు. ఆహా, అందుకంట వెలుగు ప్రకాశింపబడేటువంటి పరిస్థితికి వారు రావటం లేదు. ఎలాంటి పరిస్థితిలో ఉందట దేశం చెబుతున్నాడండి భక్తుడు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. అయినప్పటికీ దేవుడు అంటున్నాడు, ఏసయ్య వద్దన్నా, ఏసయ్య మాకొద్దన్నా, ఆయనంటే ఎలర్జీ అన్నా, ఆయనంటే మాకొద్దని ఎందన్నా. ఎలాంటి వ్యక్తివైనా పెన్ను తీసుకుని డేట్ మాత్రం మనం ఖచ్చితంగా, ఏ దేశస్తుడైనా, ఇండియా అయినా, ఆఫ్రికా అయినా, ఐరోపా అయినా, యుగోస్లేవియా అయినా, ఏ దేశమైనా పెన్ను తీసుకొని డేట్ వేస్తున్నాడంటే ఏంటి అర్థం? యేసు ప్రభు పుట్టి ఇన్ని సంవత్సరముల ఇన్ని నెలల ఇన్ని రోజులైందని ఒప్పుకుంటున్నాడు పిల్లరా. అందుకే ఎందుకు ఆయనను ఒప్పుకునే అంత గొప్పగా అయ్యాడంటే, మరణ ఛాయలు కలిగినటువంటి దేశం మీదకి నేనేం పంపిస్తానన్నాడు? వెలుగును పంపిస్తాను. అవునండి, భక్తి భావాలు భారతదేశానికి ఎక్కువే.
కానీ ఏది సత్యమైనదో, ఏది నిత్యమైనదో, ఏది నిజమైనదో, ఏది సంపూర్ణమైనదో, ఏది పరలోకానికి నడిపించే మార్గమో తెలియని పరిస్థితుల్లో ఉన్న మనకు, మరణ ఛాయల్లో పాతాల గుండానికి వెళ్ళవలసిన మన కోసం దేవుడు ఏం చేశాడంటే వెలుగును మన దగ్గరికి పంపించాడండి. ఎవరింతకా వెలుగు? చదువుదాం, ఇంకా కొన్ని మాటలు చదివి ముగిస్తాను నేను. ఇక బైబిల్ చదువుదాం. యోహాను సువార్త 1:5 మనం చదువుకుందాం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దానిని గ్రహింపకుండా. చదువుతున్నాడండి భక్తుడు ఎంత చక్కగా చదువుతున్నాడు. ఆ వెలుగు చీకటిలో ఏం చేస్తుందట? ప్రకాశిస్తుంది. ఆయన లైట్ వేసుకొని తిరుగుతున్నాడు, కానీ చీకటి మాత్రం ఏం చేస్తుందంటే చీకటి ఆ వెలుగుని గ్రహించటం లేదండి, ఎరగటం లేదండి. ఇంతకీ ఎవరా వెలుగు? ఇంతకు ఎవరా వెలుగు? చదువుదామా తర్వాత మాట. 9వ వచనం చదవండి. యోహాను సువార్త 1:9 నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. అది లోకంలోనికి వచ్చిందట, రావటమే కాదు కానీ ప్రతి మనిషిని ఏం చేస్తుంది? అది వెలిగిస్తుంది. అది వెలిగిస్తుంది. ఒకవైపు నుంచి రాజుకుంది ఆ వెలుగు. ఎన్ని నీళ్లు పోసి ఆర్పాలనుకున్నా ఆ వెలుగు ఆరదు. ఎన్ని ప్రయత్నాలు చేసి ఆ వెలుతురుని ఆపాలన్నా ఆ వెలుగు ఆరదు. శరీర సంబంధమైతే ఆర్పగలము, కానీ హృదయములో వెలిగిన ఆ వెలుగును ఏ మానవుడు ఆర్పజాలడు, ఆర్పలేడు. అందుకే అన్నాడు కదా భక్తుడు అన్న మాట మనం చదివితే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను, గాని లోకమాయనను తెలుసుకొనలేదు. లోకం ఆయన మూలంగానే కలిగిందండి, కానీ లోకమాయన్ని తెలుసుకోలేకపోతుంది ఈరోజు. అవును ప్రియ సహోదరుడా, ఈ సువార్త కూడికలు ఎందుకు? ఎందుకు ఇంత కష్టపడి బిడ్డలు పెట్టాలో తెలుసా? చీకటిలో ఉన్న నువ్వొక్కడివైనా వెలుగు వైపు రావాలన్నదే ఈ ప్రయత్నం. నశించి నరకానికి వెళ్ళి చీకటిలో గల ఆ భయంకరమైనటువంటి పాతాల కటిక, భయంకరమైనటువంటి పాతాల గుండానికి వెళుతున్న వారిని పట్టి లాగి ఆ స్వర్గలోకంలో ఉండే వెలుగులు విరజిల్లి ఆ లోకానికి నడిపించడానికే ఈ ప్రయత్నం ప్రిలారా. ఆ వెలుగు ఈ లోకంలోనికి వచ్చింది, నీ దగ్గరే ఉంది, నీతోనే సంచరిస్తుంది, నీతోనే తిరుగుతుంది, కానీ నువ్వే గ్రహించట్లా. ఎందుకంటే నువ్వు ఇంకా చీకట్లోనే ఉన్నావు, నువ్వు ఇంకా పాపంలోనే ఉన్నావు, ఇంకా నువ్వు ఆ యొక్క భయంకరమైనటువంటి గుంపులో దిగిపోయి ఉన్నావు కదా. ఇంకెప్పుడు అర్థమవుతుంది నీకు వెలుగు? ఆ వెలుగు ఏమై వస్తుందో చెబుతూ అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8 రాయబడినటువంటి సందర్భాన్ని చదువుకుందాం. మీరు పూర్వమందు చీకటి అయ్యుంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. మన గురించి చెబుతున్నాడండి ఈ మాట. మనం పూర్వం ఏమై ఉన్నాం చెప్పండి? మనం కూడా చీకట్లోనే ఉన్నాం. 30 సంవత్సరాల క్రితం మా తండ్రి చీకట్లోనే ఉన్నాడు. రక్షణ అనుభవం లేక ఈ లోకంలో ఉన్నటువంటి ఆలోచనల మీదకు వెళ్ళి ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ ఈ లోక సంబంధమైనటువంటి చీకటి క్రియల్లోనే ఉన్నాడు. అయితే ప్రభువు దర్శించినప్పుడు ఆయన వెలుగు తన మీదకు వచ్చింది. కనుక ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలిగింపబడి ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనపడుచున్నది. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అంటున్నాడు. మనకు దేవుడు ఆల్రెడీ వెలుగిచ్చాడు. ఎవరి ద్వారా మనకి ఇచ్చాడంటే ప్రభు ద్వారా మనకిచ్చాడు. కాబట్టి వెలిగించబడిన మనము ఏం చేయాలి అట?
చెబుతున్నాడు. మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనపడుచున్నవి. ఆ వెలుగులో ఉండవలసిన కార్యాలు ఇవి. ఒకటోది ఏంటి? మంచితనము. రెండవది నీతి. మూడవది సత్యము. అది క్రీస్తుని ఎరిగిన మనకు చెబుతున్నాడు. తర్వాత తెలియచేస్తూ అనేకమైన మాటలు పదవచనం నుంచి చదువుకుంటే, కనుక ప్రభువుకి ఏతి ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారయుండక వాటిని ఖండించుడి. ఏలయనగా 14వ వచనాన్ని చదువుకుందాం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడని ఆయన చెప్పుచున్నాడు. ఇక్కడ ఇక్కడ దొరికింది మనకు ప్రకాశం. ఎవరు ప్రకాశిస్తున్నారట మన మీద? గట్టిగా చెప్పాలి, ఎవరు? క్రీస్తు. ఫస్ట్ అన్నాడు కదా, మొదట చెప్పు, మొదట చదువుకున్నటువంటి మాట సంఖ్యాకాండం 6:25 మనం చదువుకుంటే, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేయనని వాగ్దానం చేశాడు కదా. ఇక్కడికి వచ్చేసరికి ఎఫెసీలకు రాసిన పత్రికల్లో 14వ వచనంలో ఆయన అన్నాడు, నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుంచి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. అర్థమైందా? ఇప్పుడు అమూల్యమైన ఆ ప్రకాశం ఏంటో అర్థమైందా? దేవుడు మనకిచ్చినటువంటి ఆ ప్రకాశం ఏంటో అర్థమైందా? క్రీస్తు అనేటువంటి ప్రకాశం, మహిమ కలిగిన ఆయన యొక్క జీవితం, మహిమ కలిగిన ఆయన చేతిలో నుంచి కారిన రక్తం, మన పాప పరిహారార్థమై చిందిన రక్తం, ఆయన చేతుల్లో గాయాలు, ఆయన యొక్క తలకు పెట్టిన ముళ్ళకిరీటం, ఆయన శరీరము నిలువెల్లా ముద్దగా మార్చబడింది. ఎందుకో తెలుసా? మన మీద ఆయన ప్రకాశాన్ని ఉంచడానికి. ఎంత అద్భుతం, ఎంత అమోఘం. పిల్లరా, ప్రకాశింపబడినాం మనందరం. క్రీస్తుని ఎరిగినాం మనమందరం. ప్రకాశింపబడిన మనము మరికొన్ని కార్యాలు చేయాలి. ఏంటి అవి? ఒకసారి చదువుదాం. ఈ లోకంలో ప్రకాశింపబడిన వారిమైన మనము ఆయన ప్రకాశాన్ని పొందకుండా సాతానుడు అడ్డుకుంటున్నటువంటి ఒక కార్యం ఉంది. ఏంటది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ మాటను మనం చదువుకుంటే, అపొస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాస్తూ 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా వారు తెలియచేస్తూ ఉన్నారు. ఆ మాట మనం చదువుకుందాం. దేవుని స్వరూపమయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము. ఇక్కడ ఒక మాట చెబుతున్నాడు భక్తుడు. ఏంటి ఆ మాట? ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటి? దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త. దేవుని మహిమను కనపరిచేటువంటి సువార్త సాతానుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఏం చేస్తున్నాడట? సువార్త ప్రకాశము వారి మీద ప్రకాశింపకుండు నిమిత్తము. ఎవరి మీద? ఇందాక చదువుకున్నాం కదా, చీకటి సంబంధులు, చీకటిలో నడుచువారి మీద. ఈ చీకటిలో నడుచువారి మీదకు వెలుగు రావాలి అంటే ఏం చేయాలి మనం? క్రీస్తు సువార్త ప్రకాశాన్ని వారి మీదకు తీసుకువెళ్ళాలి. వారి మీదకు క్రీస్తు సువార్త ప్రకాశాన్ని తీసుకువెళ్ళాలి అని క్రీస్తుని నమ్మిన బిడలముగా మనముంటే, ప్రపంచ మానవాళికి వినాశనాన్ని తేవాలనుకుంటున్నటువంటి మానవులకు వ్యతిరేకి ఎవరో తెలుసా? సాతాను. ఏం చేస్తున్నాడట వాడు? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఏం కలుగు చేస్తున్నాడట? గ్రుడ్డితనము. మనోనేత్రాలకు గ్రుడ్డితనము. ఏమండి? ఆయన వెలుగు ప్రకాశింప చేయాలని మనం కష్టపడుతుంటే సాతాను ఏం చేశాడంటే, గ్రుడ్డితనాన్ని వెలుగులో లేని వారికి ఇచ్చేశాడండి. ఈ లోకమే శాశ్వతమని చెప్పింది, ఇక్కడే అన్ని ఉన్నాయని చెప్పింది, అనుభవించరా రాజా అని చెప్పింది, రోగాలు తెచ్చుకోమని చెప్పింది, చచ్చిపోమని చెప్పింది, చచ్చి పాతాళానికి వచ్చి
చారమని చెప్పిందండి. అది తన మనోనేత్రాలకు గ్రుడ్డితనం తేవటం వలన, వెలుగు తనకు ప్రకాశింపకపోవటం వలన, రక్షణ మారు మనస్సు అనుభవం లేకపోవటం వలన, ఈ లోక సంబంధంగా చీకటిలో జీవించటం వలన మరణించి పాతాళానికి చేరాడు మనం. ఫస్ట్ పాట చస్తే ఏ గొడవ లేదు. రెండో పాట కేవు కేక, గొడవ లేదని తిరుగుతున్నాడు కదా దేశంపై గుండవలే గానీ ఏ ఫస్ట్ చేసే కేకే ఏం కేక చెప్పండి. అబ్బా కేవ్ అంటాడు అంతే. ఏది మంటక్కడా, ఇక్కడ ఉన్నట్టు ఆనందంగా ఉండదు కదా, ఇక్కడ ఉన్నట్టు సంతోషంగా ఉండదు కదా. ఏమండి మంట బుట్టగానే ఇక్కడైతే ఏదో మందు పూసుకుంటాం, ఆడ మందులు ఇందులో ఏముండవు అక్కడ. తెలుసా మీకు, ఆ మంట పెట్టడంతో పాటుగా మళ్ళీ ఇంకో పాట అడుగుతాడు దేవుడు. ఊరకుండాడుగా పాణి అన్ని ఆయనకి అప్పచెప్పాలి అక్కడ. ఏం పాట, మూడో పాట చెప్పరా నాయన, ఏముంది తండ్రి ఇప్పుడు ఎందుకులే ఈ మంటలో అల్లాడిపోదు. కాదు నా నాన్న చెప్పాలి. ఏం పాట, ఈ మాత్రం చాలు నా ఇంకా కొంచెం పెంచనా. అవునరా, నిజమేరా. భూమి మీద ఉన్నంతసేపు ఎన్ని సువార్త కూడికలు నీకు చెప్పించినా నీ గుండె మారలా. ఎంతమంది దైవజనులను మహాజనులను మహాపట్టణానికి పంపించినా ఒక్కడి ముక్క కూడా నీకు ఎక్కడా. పాణిలే ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం అన్న మారతాడని నేను అట్టా ఇట్టా చేసినా మారలా. ఒరే నువ్వు సామాన్యుడివి కాదురా, నువ్వు ఒక్క ముక్కతో మాటలు మారేవాడివి కాదురా. నీకు ఈ మాత్రం చాలునా, ఏం పాట పాడావు, ఈ మాత్ర నీకు ఈ మాత్రం చాలదురా, నీకు నీకు ఈ మాత్రం ఇంకా కాస్త. అబ్బా ప్రభువా అయ్యా ఇప్పటికే మండిపోద్ది. కాదు నాన్న నీకు ఈ మాత్రం చాలదు, ఇంకా కొంచెం. ఏం చేస్తాడండి బాబు తెలుసా, ఈ యుగ సంబంధమైనటువంటి దెయ్యం మనిషిని మాయ చేసి వెలుగుకు దూరంగా చీకటి సంబంధమైన క్రియల్లోకి సాతాను నెట్టివేశాడు. వెలిగించబడిన మనమండి కొందరం, యేసుని నమ్మిన మనందరం వెలిగించబడ్డాం. వెలిగించబడిన మనకు యేసయ్య ఒక పని చెప్పాడు. ఏంటో తెలుసా, అదే మత్తయి సువార్త 5వ అధ్యాయము 14 నుంచి చదువుకుందాం. చివరిగా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు దేవుడు చెప్తున్నాడండి. ఆ ప్రకాశమును మన మీదకు పంపించిన తరువాత ఇప్పుడు మనల్ని ఏమన్నాడు, యేసయ్య నమ్మిన బిడ్డల్ని మనందరము లోకానికి మన చేతిలో ఇప్పుడు కొవ్వు తెలుగుతుంది. నువ్వు వెలుగుతున్నావు, నువ్వు యేసయ్య బట్టి వెలుగుతున్నావు. వెలుగుతున్న మనకు ఒక బాధ్యత చెప్పాడు. ఏంటో తెలుసా అది, తర్వాత చదువమ్మా. కొండ మీద నుండు పట్టణము మరుగై ఉండనేరదు, మనుష్యులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు. ఇప్పుడు మనల్ని అంటున్నాడు దేవుడు, ఏంటి వెలిగించబడ్డావుగా నువ్వు, యేసయ్య నమ్ముకున్నావుగా, రక్షణను పొందుకున్నావుగా, వెలిగించబడిన నీ దీపం ఎక్కడ పెట్టాలట, మరుగై ఉండక కొండ మీద పెట్టమన్నాడు. మన దీపం ఆయన అంటున్నాడు ఎక్కడ పెడతారట, మంచము కింద. ఈరోజు చాలా మంది వెలిగించబడతారు కానివ్వండి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వెలుగు రాదండి. ఎందుకంటే నేను వెలిగించబడ్డా చాలు, నేను వెలిగించబడ్డా చాలు, నా వరకు వెలుగు చాలు అంటే నీ భర్తకు అవసరం లేదా, నీ బిడ్డలకు అవసరం లేదా, నీ బంధువులకు ఆ వెలుగు అవసరం లేదా. దేవుడు వెలిగించబడిన మనకు చూస్తున్న మాట ఏంటంటే, వెలిగిన నీవే, వెలిగించబడిన నీవు నేను మాత్రమే వెలుగుతూ ఉంటూ వెలుగుతూ ఆ దీపాన్ని పెట్టుకొని వెలుగు లేని అనేక దీపాలను వెలిగించాలట. ఉండు వారికి వెలిగించే దీపముగా మన ప్రకాశం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు పిల్లరా. అందుకే అంటాడు తర్వాత 16వ వచనాన్ని మనం చదువుకుంటే, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడే. సత్క్రియలను చూసి తండ్రిని మహిమపరచాలండి. మన సత్క్రియలు చూసి అవునండి, సత్క్రియ దేవుని సంబంధమైన క్రియ, వాక్య సంబంధమైన క్రియ, సువార్త సంబంధమైన క్రియ. మన సత్క్రియలు చూసి జనులు ఎవరిని మహిమపరచాలట, దేవుణ్ణి మహిమపరచినట్లుగా మన సత్క్రియలు మనం ఏం చేయాలట. ఆయన అంటున్నాడు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపచేయుడి. అవునండి, ఈ సువార్త సభల ద్వారా ఈ సంఘం వారు చేస్తున్నది ఏంటో తెలుసా, సకల జనులకు సువార్తను ప్రకటిస్తూ వారి వెలుగును సమాజానికి తెలియచేస్తున్నారండి. ఎంత సంతోషం, వారి వెలుగును ప్రకాశింపచేస్తున్నారండి. ప్రియ వెలిగింపబడిన ప్రియ సహోదరుడా సహోదరి,
అనేకులను వెలిగించడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? నువ్వు ఆరిపోయే స్థితిలోని లేకనో వృత్తి పాడైపోయినట్లు నీ జీవితం ఉంటే ఈ మూడు రోజుల సభల్లో నీలో అనేకమైన ఉజ్జీవం నీలో దేవుడు రగిలించబోతున్నాడు. రేపు ఎల్లుండు అద్భుతమైన సత్యాలు ఆ ప్రభువు ఈ సేవకుల ద్వారా మాట్లాడబోతున్నాడు. మీతో పాటుగా అనేకులను తీసుకురండి. దేవుడి మాటలు ఆయన వినికిడిలో తీరించునుగాక. అందరూ లేచి నిలువబడి మనం ప్రార్థిద్దాం. కొద్ది నిమిషాలు. ప్రభువా, నా కోసం నువ్వు చేసిన వాగ్దానం ప్రకాశమును చూపిస్తానన్నావయ్యా, వెలుగును ప్రకాశింప చేస్తానన్నావయ్యా. నీ కుమారుడైన యేసయ్యను నా కోసం వెలుగుగా పంపించావయ్యా. ఆరిపోయిన నా దీపమును నీ కుమారుడైన యేసయ్య వెలిగించాడు ప్రభువా. ఆ వెలుగును నేను దీపస్తంభం కింద పెట్టను ప్రభువా, దీపస్తంభం మీదనే పెడతాను. నా కుటుంబాన్ని నేను వెలిగించుకుంటాను. ఈ కూడికల ద్వారా అనేక మందిని నీ వైపుకు నడిపిస్తున్నావయ్యా. నా కుటుంబాన్ని నడిపించుకుంటాను తండ్రి. నా బంధువులను నీ సన్నిధికి నడిపించుకుంటాను ప్రభువా. నా బిడ్డలను నీ సన్నిధికి నడిపించుకుంటాను తండ్రి. ఈ చర్చి వారు నిర్వహించిన ఈ కూడికలు నా కోసమే తండ్రి. ఈ యొక్క చర్చి వారు నిర్వహించిన ఈ కూడికలు నాతో మాట్లాడటానికే ప్రభువా. ఈ రాత్రి విన్న మాటను బట్టి కొద్ది నిమిషాలు ప్రభువును అడుగుదాం ప్రభువా. ఈ మాటలు నా హృదయంలో ఫలింపచేయండి నాయన. 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలింపచేయండి ప్రభువా. నీ మాటలు మేము విన్నాం ప్రభువా. ఇదిగో యెహోవా మాట్లాడిన మాట, నీ మీద వెలుగును ప్రకాశింప చేస్తానన్నాడు. అవును తండ్రి, చీకటిలో బ్రతుకుతున్న మా మీద, అన్యులమైన మా మీద, నశించిపోతున్న మా మీద, నరకానికి పాత్రులమైన మా మీద మీరు వెలుగును ప్రకాశింప చేసినందుకు మీకు స్తోత్రములు ప్రభువా, మీకు స్తోత్రములు. ఈ వెలుగును మేము కాపాడుకునే శక్తిని మాకు దయచేయండి ప్రభువా. మా బుడ్డిలో ఎప్పుడు నూనె నింపుకునే శక్తిని ఇవ్వండి ప్రభువా. మా బుడ్డను ఎప్పుడు కూడా ఒత్తితో ఉంచుకునే శక్తిని మాకు ఇవ్వండి ప్రభువా. మీ వాక్యం ద్వారా మేము బలపడాలి, మీ ప్రార్థన ద్వారా స్థిరపడాలి. మీలో మేము పశ్చాత్తాపడుతూ మమ్మల్ని మేము సరిదిద్దుకుంటూ ఈ కూడికల ద్వారా మేము మిమ్మలను మహిమపరచి అనేక మంది బిడ్డలను మీ ఎదుట నిలవబెట్టాలయ్యా. అట్టి కృపను మాకు దయచేయవా ప్రభువా, అట్టి కృపను నాకు దయచేయవా ప్రభువా. నా దీపం ఆరిపోయిందయ్యా, తిరిగి వెలిగించు ప్రభువా. ఈ కూడికల ద్వారా నాయనా నాకు ప్రార్థన అనేటువంటి నూనె అయిపోయింది ప్రభువా. ఆ ప్రార్థన నా యొక్క బుడ్డిలో నింపు తండ్రి. వాక్యం అనే ఒత్తిను పోగొట్టుకున్నాను ప్రభువా. ఈ వాక్యము ద్వారా నన్ను బలపరచు తండ్రి అని ప్రార్థిద్దాం. కొద్ది నిమిషాలు ప్రార్థిద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఇదిగో దీనదాసుని నోటని బిడ్డలకు అందించిన ఈ లేఖనములను బట్టి మీకు వందనాలు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే ఈ మాటలు విన్నారు, వారి హృదయములలో వీటిని దాచుకుని, వారి హృదయములలో వీటిని భద్రపరుచుకొని, ఆ చీకటి సంబంధమైన క్రియలను విసర్జించి వెలుగు సంబంధమైన క్రియలలో మా జీవితాలను ఆ రెండవ రాకడలో మిమ్మల్ని ఎదుర్కొనుటకు సిద్ధపడిన సంఘములని ప్రభువా. మమ్మల్ని మేము సరిచేసుకుంటూ, మమ్మల్ని మేము సవరించుకుంటూ మీ లోక వారసులుగా ముందుకు సాగుటకు మీ కృపను అనుగ్రహించి కార్యక్రమం అంతటి ద్వారా మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త ఘనత మహిమ ప్రభావము మీరు మాత్రమే పొందుకొనమని మా జరయుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మీ అందరికి వందనాలు. ఒక యవనస్తుడిగా ప్రభు పిలుపుని అందుకుని అనేక సంవత్సరాలుగా ప్రభు పరిచర్య కోసం యవన ప్రాయంలో అనేక ప్రాంతాలలో ప్రభు వాక్యాన్ని అందించాలని పల్లెలు మొదలుకొని పట్టణాల వరకు ఆయన పరిచర్య కోసం ముందుకు సాగుతూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఈ టీవీ పరిచర్యను కూడా ప్రారంభించడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఈ పరిచర్యను మేము చేస్తున్నామంటే ధనవంతులమై కాదన్నది మీరు గమనించాలి. కేవలం పరిచర్య మీద ఉన్నటువంటి భారం, ఆయన పరిచర్యను చేయాలన్నటువంటి ఆశయంతోనే ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాను. ప్రిలారా గమనించండి, ఒక యవనస్తుడిగా పరుగులు పెడుతున్నాను, అనేక ప్రాంతాల్లో స్వార్థను విరివిగా పంచాలని ఈ కార్యక్రమాలు జరిగిస్తున్నాను. మీరు ఆలోచించండి, ప్రభు నామమును బట్టి మీకు మనవి చేస్తున్నాను. ఇంత భారభరితమైన పరిచర్య రోజు ఉదయము సాయంత్రం 2 ఎపిసోడ్లు అనగా నెలకు 60 ఎపిసోడ్లు అనేక ఛానల్స్ ద్వారా ఈ టీవీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దేవునికి ఇష్టమైన పరిచర్య, దీవెనకరమైన పరిచర్య. చాలామంది ఫోన్ చేస్తున్నారు, మీ వర్తమానాలు మమ్మల్ని బలపరుస్తూ ఉన్నాయని, మీ వర్తమానాల ద్వారా మా బిడ్డలు రక్షణ పొంది ఉన్నారని. అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రిల్లరా, ఈ భారభారితమైన పరిచర్య అనేక లక్షల మందికి ఆశీర్వాదకరంగా ఉన్న ఈ పరిచర్యను
మీరు కూడా బలపరచడానికి ఎందుకు పూనుకోకూడదు? క్రీస్తు మార్గం అనేటువంటి ఈ టీవీ పరిచర్యను మీరు కూడా బలపరచాలి అని మీరు ఆలోచించినట్లయితే, ఆశపడినట్లయితే నాతో ప్రత్యేకంగా మాట్లాడటానికి మీరు ఫోన్ చేయవచ్చు. అది చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు. ఈ దీనదాసుని ప్రేమించి ముందుకు సాగుతున్నటువంటి ఈ పరిచర్యలో మీరు కూడా ఈ పరిచర్యకు విత్తి ఆశీర్వాదాలు పొందవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ పరిచర్య గురించి ప్రార్థించండి. అంతేకాదు కానీ మేము చేస్తున్న పరిచర్యలో ఇది ఒక భాగం మాత్రమే. పల్లె పల్లె సువార్త పేరుతో అనేక విలేజెస్ తిరుగుతూ ఉన్నాము, అలాగే పట్టణాలలో సువార్తను అందిస్తూ ఉన్నాము, ఉపవాస కుడికల ద్వారా అనేక మందిని బలపరుస్తూ ఉన్నాము. అలాగే ఈ కార్యక్రమాన్ని నడిపించడానికి కేవలం ముందు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని నడిపించగలిగామని మీకు తెలియచేస్తున్నాం. అలాగే నాతో పాటుగా నా దగ్గర ఉన్నటువంటి అనేక మంది యవన బిడ్డలు ఉన్నారు. మేమందరము కలిసి విశ్వాసముతో ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నాం. ఇదిగో ఈ ఆంధ్ర రాష్ట్రంలో అనేక లక్షల మందిని ప్రభు సైనికులుగా మార్చాలి అని. ప్రియ తల్లులు, ప్రియ తండ్రులు, ప్రియ స్నేహితులు, గమనించండి, ఈ పరిచర్యలో మీరు కూడా నాతో పాటుగా క్రీస్తు సైనికులుగా ఉండాలని ఆశపడితే నాకు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియచేస్తాము. మనందరం కలిసి ప్రభు కోసం ఒక అద్భుతమైన రాజ్యాన్ని నిర్మించడం కోసం మనకు కలిగినంతలో ప్రభు రాజ్య వ్యాప్తిలో ముందుకు సాగుదాం. అటు కృపదేవుడు మనందరికీ ధారాళముగా దయచేయునుగాక. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ.